విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న 2000 కేజీల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా జూనియర్ కాలేజీ గేట్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. దీని విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. తెల్లవారుజామున మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది వెహికల్ చెకింగ్ నిమిత్తం జూనియర్ కాలేజ్ పాడేరు వద్దకు వెళ్ళగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అంబేద్కర్ జంక్షన్ వైపు వస్తున్న స్వరాజ్ మజ్దా ఎయిచర్ వ్యాన్ ఒకటి మమ్మల్ని చూసి కొంచెం 25 మీటర్లో ఆపేయడం జరిగింది. వెంటనే మేము పట్టుకుందామని పరిగెట్టేలోపు అందులో ఉన్న డ్రైవరు మరియు క్లీనరు తప్పించుకొని పారిపోయారు. ఎందుకు పారిపోయారని ఆ వెహికల్ని తనిఖీ చేయగా అందులో సుమారు 2000 కేజీల వరకు గంజాయి 40 బస్తాలు మాకు పట్టుబడింది. వెంటనే మేము ఆ గంజాయిని మరియు ఆ వెహికల్ని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతున్నది. ముద్దాయిని పట్టుకొని తీరుతాం.